సాహితి యోగ 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి, మీ అధిక బరువు తగ్గించుకోండి. మహాశివరాత్రి సందర్భంగా సింగర్ మంగ్లి విడుదల చేసిన ఓ మ్యూజిక్ ఆల్బమ్ తీవ్ర దుమారం రేపుతోంది. శివుని పైన ఒక పాటను ఆమె శ్రీకాళహస్తి ఆలయంలో చిత్రీకరించింది. అయితే ఇదే ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎండోమెంట్ కమిషనర్ సంబంధించి ఆయన అనుమతి ఇచ్చారంటూ కూడా ఒక లేఖ ద్వారా ఆమె ఇక్కడ ఆలయ అధికారులను సంప్రదించడం జరిగింది. దీంతో ఎండోమెంట్ కమిషనరే పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ అధికారులు కూడా ఆమెను అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆలయంలో అనేక చోట్ల ఏదైతే స్వామివారికి సంబంధించి కాలభైరవ స్వామివారు కానీ అలాగే స్ఫటికలింగం కానీ విధంగా స్వామివారి గర్భాలయము అలాగే అమ్మవారి గర్భాలయం ఎదురుగా ఉన్న ఆ ప్రదేశంలో ఆమె పాట చిత్రీకరించడం కూడా జరిగింది. ఇతర డ్యాన్సర్లు అలాగే భారీ లైటింగ్ సెటప్ ఇవంతా కూడా కలిపి ఆ పాట చిత్రీకరించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది. ప్రస్తుతం మనం శ్రీకాళహస్తి ఆలయంలోనే ఉన్నాం. ఈ పక్కనే ఉన్న ఊంజల్ మండపం కూడా మనం చూస్తున్నాం. ఈ ఊంజల్ మండపం దగ్గర కూడా ఆ పాటలోని చిత్రీకరించిన దృశ్యం అయితే మనం ఆ పాటలో చూడవచ్చు. ఈ ఊంజల్ మండపంలోనే మంగ్లీతో పాటు మరో ఇద్దరు డ్యాన్సర్లు ఇక్కడ వాళ్ళు నృత్యం చేస్తూ కూడా ఆ పాటను చిత్రీకరించడం జరిగింది. ఇక్కడ ఊంజల్ మండపంలో స్వామివారికి సంబంధించి ఊంజల్ సేవ జరుగుతూ ఉంటుంది. ఇలా మహాశివరాత్రి ఉత్సవాల్లో ఈ విధంగా ప్రత్యేకంగా స్వామివారి నమూనాలను కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి పవిత్రమైన మండపాల్లో మంగ్లీతో పాటు ఇతర డ్యాన్సర్లు కూడా అక్కడ వాళ్ళు నృత్యం చేయటం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం చూస్తున్నాం కాళహస్తి ఆలయ ఆవరణ నిత్యం కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. రోజుకు దాదాపు 30 నుంచి 50 వేల మంది దాకా భక్తులు దర్శించుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. ప్రస్తుతం మహాశివరాత్రి ఉత్సవాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో మరింత ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు. ఇలాంటి సమయాల్లో పగటిపూట చిత్రీకరించాలంటే కష్టం అవుతుంది. భక్తుల మధ్య ఆ పాట చిత్రీకరించడం సాధ్యం కాదని భావించిన మంగ్లీ బృందం కూడా ఆ రోజు నైటు దీన్ని ఈ పాటను చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా ఆలయంలో రాత్రి 9:30 నుంచి 10 గంటల ప్రాంతంలో అక్కడ ఆలయం సంబంధించి క్లోజ్ చేయడం జరుగుతుంది. దానికి ముందుగా స్వామివారు కూడా ప్రత్యేక నైవేద్యం కూడా సమర్పించిన అనంతరం పౌలింపు సేవ అనంతరం ఆలయం క్లోజ్ చేయడం జరుగుతుంది. అనంతరం తిరిగి 4:30 ప్రాంతంలో ప్రత్యేక పూజలు చేసి ఈ గోవును లోపల ఆలయంలో ఒకసారి గోపూజ కూడా చేసి అనంతరం భక్తుల్ని అనుమతించడం కూడా జరుగుతుంది. అయితే మంగ్లీ ఈ 10 నుంచి 10:00 మధ్య ప్రాంతంలో ఆమె ఏదో సమయంలో చిత్రీకరించినట్లుగా కూడా తెలుస్తోంది. ఏదైతే మనం చూసిన ఆలయం ముందు మనం ధ్వజస్తంభం దగ్గర ఉన్నాము. ఆలయ ద్వారాలు ఒకసారి మూసివేసిన తర్వాత మళ్ళీ 10:00 వాటిని తెరవడం జరుగుతుంది అధికారుల సమక్షంలో. అయితే స్వామివారు ఈ మధ్యలో ఆలయ ద్వారాలు తెరిచి ఉండటం, మిగతా వ్యక్తులు లోపల తిరుగాటం నిషేధము, అలాగే ఇక్కడ ఆచారానికి కూడా విరుద్ధం. అయినప్పటికీ ఇలాంటి నియమాలు అక్కడ పాటించారా లేదా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆలయంలో మనం చూసినప్పుడు అక్కడ ఎవరూ లేరు, పూర్తి నిర్మానుష్యంగా ఆలయం ఉంది. అక్కడ నైవేద్యం అనంతరం ఈ పాటకు సంబంధించిన షూటింగ్ చేశారా అంటే నైవేద్యం జరగగానే ఆలయ ప్రధాన ద్వారాలు మూసేయాల్సి ఉంటుంది. అయితే అటు కరెక్ట్గా చేశారా, పని చేశారా లేదన్న సందేహాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. పూర్తిగా ఆమె కోసమని ప్రత్యేకంగా ఆలయ మూయకుండా ఏమన్నా లోపల పాట చిత్రీకరణ జరిగిందా లేదా తెల్లవారుజామున నిర్ణీత సమయం కన్నా ముందుగానే ఆమెను లోపలికి అనుమతించారా. నిబంధనలంతా కూడా ఉల్లంఘించి ఇక్కడ మంగ్లీ షూటింగ్ జరిగినట్లుగా మనకు తెలుస్తోంది. మొత్తం మీద ఈ విషయం పైన ఇప్పటికే పండితులు కూడా ఇక్కడ శ్రీకాళహస్తికి సంబంధించి కూడా పండితులు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అది ఆలయ నిబంధనలకు వ్యతిరేకం అన్నట్లుగా చెప్తున్నారు. మరి ఈ నిబంధనలన్నీ పక్కన పెట్టేసి మంగ్లీ షూటింగ్ అనుమతిచ్చారా? మంగ్లీ ప్రస్తుతం SVBC సలహాదారుగా కూడా ఆమె ప్రస్తుతం నామినేటెడ్ పోస్టులో కూడా ఆమె ఉన్నారు. ఆమె మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. మరి ఆమెకి ఈ విషయాలన్నీ తెలుసా లేదా కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మంగ్లీ సాంగ్ షూటింగ్ మాత్రం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా అయితే కొనసాగుతుంది. దీనిపైన ఏపీ ప్రభుత్వం కానీ ఎండోమెంట్ కానీ దీనిపైన ఒక స్పష్టత, ఒక వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరామ్యాన్ ఎల్ఐతో వర్మ, సుమన్ టీవీ, శ్రీకాళహస్తి.